నమస్కారం, జెపీఎన్ఎస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మున్సిపల్ బస్టాండ్ ప్రాంతంలో గల ఆది అంతర పాఠశాలలో విద్యార్థులకు పాదరక్షలు మరియు పెన్నులు బహుమతి ప్రదానం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ నజీర్ బాషా మాట్లాడుతూ, ఈ పాఠశాల గతంలో వసతులు లేని కారణంగా విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని, అయితే ఈ పాఠశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్ల ప్రస్తుతం ఉన్న అధ్యాపకులు పాఠశాల అభివృద్ధికి సహకారం అందించారని, ఈ రోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఏక్నాథ్ స్టూడియో వారు స్కూల్ విద్యార్థులకు అవసరమైన పాదరక్షలు పెన్నులు అందించడం ఎంతో సంతోషకరమని భావించారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి దాతలు మరింత ముందుకు రావాలని ఎంఈఓ నజీర్ బాషా ఈ సందర్భంగా కోరారు. బహుమతి ప్రదాత చాంద్ బాషా మాట్లాడుతూ, ఈ రోజు మా స్టూడియో తరఫున విద్యార్థులకు చిరు కానుకలు అందించడం చాలా సంతోషంగా ఉందని, భవిష్యత్తులో పట్టణ ఫోటోగ్రాఫర్ అందరి సహకారంతో పాఠశాలకు మరింత ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చాంద్ బాషాకి స్కూల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కౌన్సిలింగ్ సెంటర్ లో ఉన్నారు. ఈ స్కూల్ ని చాలా వెనక నేను ఉన్నా. ఆత్మకూరు పట్టణంలో ఒక స్కూల్ ని ఒక ఉపాధ్యాయుడు కోరుకోవాలనేటువంటి స్థితిలో ఉన్న పాఠశాల. నేను మొట్టమొదట నేను ఆత్మకూరు సరే చూద్దాం బాగా చదువు చెప్పేవాడికి బాబు చేసుకునికి ఉపాధి. నేను ఇక్కడ వచ్చేటప్పటికి ఈ స్కూల్లో ఆరు మంది పిల్లలు వచ్చేవాళ్ళు. అసలు బయట చూస్తే పూర్తిగా ఎక్స్టర్నల్ గా మొత్తం చేసి ఎంఈఓ లాగ్కి స్పెషల్ రిక్వెస్ట్ చేసి అక్కడ బాధపడినటువంటి బిల్డింగ్ ఉంది. అట్లా ఆత్మకూరులో ఏసీ మెమోరియల్ అంటే ప్రభుత్వం ప్రతి గ్రామంలో పాఠశాల ఏంటంటే, ఈ పాఠశాల ఈ రోజున్న 25 స్ట్రెంగ్త్ ని 50 చేయాలంటే అన్ని కావాలా అన్ని వస్తువులు నాకున్నటువంటి స్నేహితులు తీసుకొచ్చిందంటే ఈ పిల్లలకి ఎంఈఓ ఈ రోజు మా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా చిన్న చిరు కార్యక్రమ విద్యార్థులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలోకి పాల్గొనడానికి వచ్చిన మన మండల విద్యాశాఖ అధికారి నజీర్ సార్ ఆహ్వానపరుస్తూ సార్ ఈ కార్యక్రమం ఉద్దేశించి ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆది ఆంధ్ర ఆత్మ పట్టణంలో ఆది ఆంధ్ర ప్రైమరీ స్కూల్లో ఏకాంత్ ఫోటో స్టూడియో అధినేత శ్రీ చాంద్ బాషా గారు, అదేవిధంగా మిగతా పాత్రికేయ మిత్రులు అందరూ కలిసి ఇక్కడికి వచ్చి పిల్లలకి పెన్నులు అదేవిధంగా వాళ్ల యొక్క పాదరక్షలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా పిల్లలకి పంపిణీ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమంగా నేను అభినందిస్తూ, ముఖ్యంగా ఈ పాఠశాల పురోగతి మీద ఎక్కువగా నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఈ పాఠశాల నేను వచ్చినప్పుడు కేవలం 6 మంది విద్యార్థులు ఉన్నారు. సో అట్లాంటి విద్యార్థుల సంఖ్యను దాదాపు 25 దాకా పెంచుకుపోయినటువంటి ఉపాధ్యాయ ఇద్దరు మన నాగేంద్ర గారు, అదేవిధంగా లక్కప్రసాద్ గారికి ప్రత్యేకంగా మండల విద్యాశాఖ తరఫున వారికి అభినందిస్తూ, ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవం సందర్భంగా ఆత్మూరు పట్టణంలో ఏక్నాథ్ ఫోటో స్టూడియో తరఫున ఏదైనా పాఠశాల కార్యక్రమం చేయాలని ఆలోచించి ఇక్కడ ఆత్మూరు పట్టణంలో ఆద్యాంధ్ర పాఠశాల అధ్యాపక బృందాన్ని సంప్రదించగా వారు విద్యార్థులకు పాదరక్షకులు మరి కొన్ని వస్తువులు కావాలని అడిగిన పేమట వాటికి అందించడం కోసం ఏర్పాట్లు చేసి స్థానిక మండల విద్యాశాఖ అధికారి గారిని సంప్రదించగా మా ఆహ్వానం మేరకు సార్ వచ్చి వాటి అందరినీ విద్యార్థులకు అందించడం జరిగింది. విద్యార్థులకు నేడు పాదరక్షలతో పాటు పెన్నులు మరికొన్ని వస్తువులు అందించడం జరిగింది. భవిష్యత్తులో ఈ పాఠశాలకు కావాల్సినవి మా ఫోటో స్టూడియో తరఫున, అలాగే మా పట్టణ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ తరఫున కూడా మరిన్ని కార్యక్రమం నిర్వహించడానికి కూడా మేము చేయాలని ఆలోచిస్తున్నాము. ఈ కార్యక్రమం వచ్చిన ఎంఈఓ గారు ధన్యవాదాలు.